హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను ఫ్రెండ్స్ సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వెళ్తే ముందుగా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది కరోనా తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించింది ప్రజలు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాలి అంటూ ఆదేశం జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ ఆధారంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది అన్ని కార్యాలయాలు సంస్థలు దుకాణాలు వ్యాపారాలు రెస్టారెంట్లు రాత్రి ఎనిమిది గంటలకే మూసివేయాలని జీవోలో పేర్కొంది ఇక ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ ల్యాబ్లు మందుల దుకాణాలు అత్యవసర సేవలు అందించే వాటికి మినహాయింపు ఉంటుందని తెలిపింది ఈ కర్ఫ్యూ నుంచి మీడియా పెట్రోల్ బంకులు ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు ఈ కామర్స్ సర్వీసులు మెడికల్ షాపులకు మినహాయింపునైతే ఇచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వం ఇక నైట్ కర్ఫ్యూ కారణంగా బార్లు క్లబ్బులు వైన్స్ షాపింగ్ మాల్స్ రాత్రిపూట మూతబడతాయి ఏప్రిల్ థర్టీ వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్ మొత్తానికైతే నైట్ కర్ఫ్యూ అయితే మొదలైంది సో జాగ్రత్తగా ఉండండి ఇక మనము నెక్స్ట్ వచ్చేసరికి మన ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే దానిపైన ఇప్పుడు చూసుకుంటే కరోనా రోజు రోజుకు వ్యాప్తి చెందుతుంది అయినా సరే చాలామంది ఇప్పటివరకు మాస్కులు లేకుండా తిరుగుతున్నారు ఈ పరిస్థితుల్లో మాస్క్ లేకుండా ఎవరైనా బయటికి తిరిగి వారికి వంద రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇక రోడ్డుపైకి ఎవరైనా మాస్క్ లేకుండా వస్తే మాత్రం జరిమానా విధించాలని పోలీసులకు ఆదేశించేశారు ఇక షాపులు లేదా వ్యాపార సంస్థలు కమర్షియల్ కాంప్లెక్సుల్లో ఐదు అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అలాగే షాపింగ్ మాల్స్ సినిమా హాళ్ళు వంటి చోటు సీటు మార్చి సీటు అంటే మధ్యలో సీట్ ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రతి షాపులో ఇతర చోట్ల శానిటైజర్ వేసుకున్న తర్వాతే వినియోగదారులకు లోపలికి పంపించాలని కూడా ఆదేశించారు ఇక థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లను అయితే విధిగా వాడాలని పేర్కొన్నారు స్విమ్మింగ్ పూల్స్ అన్ని వెంటనే మూసివేయాలని ఆదేశించారు పైన నిబంధనలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లకైతే పూర్తి అధికారాన్ని ఇచ్చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కరోనా కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు అయితే మొత్తానికైతే చాలా కేర్ తీసుకుంటున్నాయి సో ఫ్రెండ్స్ దీనికి ప్రజలందరూ సహకరించాల్సిందే అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ కరోనా కరికరం లేకుండా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అని చూడకుండా వ్యాపిస్తూనే ఉంది తన కడుపున పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ప్లీజ్ మన ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేస్తేనే కరోనాను తరిమి కొట్టగలం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా అందరికీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి షేర్ చేయండి దీంతోపాటు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్